బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారికి రాష్ట్ర ప్రభుత్వం మరొక షాక్ ఇవ్వబోతోంది ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గ్రామ పంచాయతీలకు నజరానాలు ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ఇప్పటికే ఒక షాక్ అయితే ఇచ్చింది ఎన్నికల కమిషనర్కు అయితే తాజాగా ఎన్నికల కమిషనర్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో అంటే సెన్సూర్ ఆర్డర్ ఆల్రెడీ పంపించడం జరిగింది గోపాలకృష్ణ ద్వివేది అలాగే గిరిజా శంకర్ల మీద ఎన్నికల కమిషనర్ ఈ సెన్సుర్ ఆర్డర్ను ప్రభుత్వానికి పంపించారు అయితే ఈ సెన్సూర్ ఆర్డర్కి సంబంధించి ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోబోతుంది అయితే ఎస్సిసికి అధికారం లేదు అనేది ప్రధానంగా పేర్కొనబోతోంది రాష్ట్ర ప్రభుత్వం అంటే సెన్సూర్ ఆర్డర్ ఇచ్చే అధికారం ఎస్ఈసీకి లేదు అనేది అంటే ముందుగా అధికారుల వివరణ లేకుండా పెనాల్టీ కానీ లేదంటే ఎలా వేస్తారు వాళ్ళకి సెన్సూర్ అనేది ఆర్డర్ అనేది ఎలా ఇస్తారు అనేది ప్రభుత్వం రేచ్ చేయబోతున్న పాయింట్ ఇక్కడ అధికారుల వివరణ లేకుండా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారు అనేది ఇప్పుడు ప్రధానంగా ప్రభుత్వం ప్రశ్నిస్తుంది వాస్తవానికి ఐఏఎస్ అధికారుల సర్వీస్ రూల్స్కి విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం కూడా ఎస్ఈసీకి లేదు అనే పాయింట్ని ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఇద్దరు సీనియర్ అధికారులపై తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో ఎలక్షన్ కమిషన్ దాన్ని తీవ్రంగా పరిగణిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఎలక్షన్ కమిషనర్ పంపించిన ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో వాటిని వెనక్కి పంపించబోతోంది ఆ దిశగా నిర్ణయం కూడా తీసేసుకున్నారు ఇప్పుడు సిఎస్ దానికి సంబంధించి ఒక అధికారికంగా క్లారిటీ కూడా ఇవ్వబోతున్నారు ఒక రకంగా ఇదే కనుక జరిగితే రాష్ట్ర ఎన్నికల కమిషనర్కి ఒక ఊహించని షాక్ తగిలిందని అనుకోవచ్చు ఎందుకంటే సుప్రీం కోర్టు వరకు వెళ్లి ఎట్టకేలకు పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సిద్ధం చేసుకున్నారు కానీ ఎన్నికల నిర్వహణ ప్రక్రియ మొదలైన తర్వాత తీసుకుంటున్న నిర్ణయాలు ఎన్నికల కమిషనర్ తీసుకుంటున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి కాస్తంత అనధికారికంగా ఉన్నా లేదంటే ఎస్ఈసి నిబంధనలకు రూల్స్కు విరుద్ధంగా ఉన్నా ఖచ్చితంగా ప్రభుత్వం ఆ విషయంలో మాత్రం వెనక్కి తగ్గను అనే సంకేతం ఇస్తుంది దీని ద్వారా అని మొత్తానికి ఎన్నికల కమిషనర్ ఎత్తిన ఉత్తర్వులైతే ప్రభుత్వం ఇప్పుడు వెనక్కి పంపించబోతోంది ఇది ఒక రకంగా ఎలక్షన్ కమిషన్కి ఎస్ఈసికి ఒక ఊహించని షాక్ అనే చెప్పాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి